హైదరాబాద్ రాయదుర్గం దొంగతనం కేసులో నేపాల్ కు చెందిన ముఠాలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు మరో ఆరుగురిని త్వరలోనే పట్టుకుంటామన్న సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు రాయదుర్గం పరిధిలోని వ్యాపారి మధుసూదన్ రెడ్డి ఇంట్లో పని మనుషులుగా చేరిన ఈ ముఠా కుటుంబ సభ్యులకు మత్తుమందు ఇచ్చి దొంగతనానికి పాల్పడినట్లు వివరించారు హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని బిఎన్ఆర్ హిల్స్ కు చెందిన వ్యాపారి మధుసూదన్ రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డ నేపాల్ ముఠా నిందితులను సైబరాబాద్ సిపి సజ్జనార్ మీడియా ముందు హాజరుపరిచారు నిందితులు నేపాల్ కు చెందిన బహదూర్ షాహి ప్రకాష్ షాహి సీతగా గుర్తించారు మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపిన సిపి త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు నిందితుల నుంచి ఐదు లక్షల ఇరవై వేల నగదుతో పాటు మూడు వందల గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని వివరించారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బిఎన్ రెడ్డి నగర్ నంది దగ్గర జరిగిన ఒక ప్రాపర్టీ అఫెన్స్ ని డెకాయిటీని డిటెక్ట్ చేయడం జరిగింది ఒక నోటోరియస్ డెకాయిటీ గ్యాంగ్ ని నేపాల్ కి చెందిన గ్యాంగ్ ని ముఠాకి చెందిన ముగ్గురిని మెయిన్ పర్సన్ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఐదు లక్ష రూపాయ ఐదు లక్ష ఇరవై వేల రూపాయి మూడు వందల గ్రామ్స్ గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం వర్త్ ట్వంటీ లాక్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీని మనము రికవర్ చేయడం జరిగింది మెంబర్స్ ఇంకా అరెస్ట్ అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఉన్న కూడా చేయడం జరుగుతుంది ఈ నేపాల్ ముఠా ఇంట్లో పని మనుషులుగా చేరి యజమానులను నమ్మించి దొంగతనాలకు పాల్పడుతారని సజ్జనార్ వివరించారు వ్యాపారి మూధన ఇంట్లో పని మనుషులుగా చేరిన నిందితురాలు జానకి గత సోమవారం రాత్రి భోజనం టీలో నిద్రమాత్రలు వేసిందని తెలిపారు మధుసూదన కుటుంబ సభ్యులు భోజనాలు తినగా ఆయన భార్య శైలజ టీ మాత్రమే తాగిందన్నారు నిద్రపోయాక జానకి మిగిలిన వారికి సమాచారం అందించిందని పేర్కొన్నారు వ్యాపారి భార్య సెలజని కట్టేసి కొట్టి బంగారం నగదు ఎత్తికెళ్లారని సజ్జనార్ వివరించారు దొంగతనం జరిగిందని ఫిర్యాదు రాగానే పది బృందాలుగా ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పోలీసుల సాయంతో వీరిని పట్టుకున్నట్లు సిపి తెలిపారు నిందితుడు నేత్ర నార్సింగిలో వృద్ధ దంపతులను కట్టేసి చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడని సజ్జనార్ వెల్లడించారు మొత్తం ఈ గ్యాంగ్ గ్యాంగ్కి ముట్ట ఈ లీడరు ఈనే నేత్రా బహదూర్ షాహీ అలియాస్ నేత్ర ఈయన నేపాల్కి చెందినవాడు ఆ ఊరికి చెందిన వాళ్ళు ఆనే ఆమె చుట్టుపక్కల ఉన్న ఊరికి చెందిన వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తున్నారని చెప్పి తెలుసుకొని వాళ్ళందరూ కూడా డాటా కలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఆనే సోర్సెస్ ద్వారా కాంటాక్ట్ చేసి వాళ్ళందరిని కూడా ఇట్లా ఒక ప్లాన్ చేసి వీళ్ళందరూ కూడా ఆఫెన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆనే ఈ ఆఫెన్స్కి పాల్పడుతూనే ఉన్నారు ఆ ఇంటిలో ఎవరెవరు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా అన్నంలో కానీ వాళ్ళు తాగే పదార్థాలు ఆ ఒక స్లీపింగ్ పిల్స్ని కలిపేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అన్కాన్షియస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆల్రెడీ అలర్ట్ చేసి ఉంటారు ఆయనకు ఉన్న అందరు కూడా అలర్ట్ చేసి ఆయన కాల్ ప్రకారం వాళ్ళందరూ కూడా వస్తారు ఈయన కూడా లోపలెళ్ళి అక్కడ అందరూ కలిసి దోపిడీ చేయడం జరుగుతుంది ఇళ్ళల్లో తెలియని వాళ్లను పనిలో పెట్టుకోవద్దని పని మనుషులను నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిపి సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు